అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరచంద్ర. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీ దగ్గర కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. స్టార్టింగ్ శాలరీ 30,000 రూపాయలు జీతం నుంచి మొదలవుతుంది. దాదాపుగా 5,000కు పైగా వేకెన్సీస్ తోటి వచ్చినటువంటి భారీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టు వాళ్ళందరూ కూడా మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అసలు ఈ పోస్టులు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, పే స్కేల్ వచ్చేసి స్టార్టింగే 30,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 10+2 ఏటా ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేసే నోటిఫికేషన్ ఇది. సో ఆ నోటిఫికేషన్ బట్టి ఈ వేకెన్సీస్ అనేవి కేటాయించబడతాయి. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్కి వీటికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు ఇచ్చారు. 1/1/2020 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 1/1/2020 నాటికి 27 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వాళ్ళ సర్వీస్ బట్టి 3 సంవత్సరాలు. ఇలా చాలా వరకు అభ్యర్థులందరికీ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కేటాయించబడ్డాయి. ఫీజ్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కంప్లీట్గా ఫ్రీ ఫ్రెండ్స్. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అలాగే ఎవరైతే అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ ఓసీ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 100 రూపీస్ ఫీజు అనేది వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే ఎల్డీసీకి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి, పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి వీళ్ళకి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎక్సెప్ట్ డిఈఓస్ ఇన్ సీఏ అండ్ ఏజీ, అంటే సీఏ అండ్ ఏజీ అంటే ఆడిట్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఎక్సెప్ట్ డిఈఓస్ అండ్ సీఏ అండ్ ఏజీ డిపార్ట్మెంట్కి ఎక్సెప్ట్ చేస్తే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎల్డీసీ, జేఎస్ఏ, పిఏ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏకి మాత్రం 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్తో పాటు ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటారు కదా, ఆ ఎంపీసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ఫీజు చెప్పుకున్నాము, 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, పీడబ్ల్యూడీ కూడా ఫీజు లేదు. ఎగ్జామినేషన్ సెంటర్లకు వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించబడ్డాయి. అయితే ఒకసారి చూసుకుందాము, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కలిపి ఎక్కడెక్కడ ఇచ్చారో చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించారు. తెలంగాణ కూడా చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఈ 3 ఎగ్జామినేషన్ కేంద్రం కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్స్ ఇక్కడే జరుగుతాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 1 బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము ఇందులో ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. మొత్తం మీద 25 క్వశ్చన్లు ఒక్కొక్క సెక్షన్ నుంచి వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక్కొక్క సెక్షన్ 25 క్వశ్చన్లు 50 మార్కులకి ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వ్యవధి అంటే టైం వచ్చేసి 60 మినిట్స్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, స్క్రైబ్ ఒకవేళ మీరు పెట్టుకున్నట్లయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 80 మినిట్స్ అనేది వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది, ఆబ్జెక్టివ్ విధానమే. నెగిటివ్ మార్కింగ్ పక్కా ఉంది, 0.50 మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సంబంధించి సిలబస్లు ఏంటి అనేది, సిలబస్ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాని మీద నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ సెలక్షన్ ప్రాసెస్లో టైర్ 1 అయిపోగానే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అంటారు, పెన్ అండ్ పేపర్ ఎగ్జామినేషన్ అంటారు. ఇందులో ఎస్ఐ క్వశ్చన్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, ఎస్ఐ రైటింగ్ ఒకటి ఉంటుంది, అలాగే లెటర్ రైటింగ్ ఉంటుంది. ఈ ఎస్ఐ రైటింగ్, లెటర్ రైటింగ్ మీరు క్వాలిఫై అయినట్లయితే ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, లేదా స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విషయం అనేది వాళ్ళు ఇందులో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఒక నోటిఫికేషన్ క్లియర్గా చదువుకోండి ఒకసారి. ఇకపోతే
ఫైనల్గా అసలు ఎగ్జామినేషన్కి సంబంధించి అలాగే అప్లికేషన్ ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్లు ఎప్పుడు, ఇవన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేటు 3/12/2019 నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి మీరు ఫీజు అది కట్టుకుని సబ్మిట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. 10/1/2020 లాస్ట్ డేటు, జనవరి 10వ తారీఖు లాస్ట్ డేటు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ కూడా అదే రోజు పడింది. అలాగే ఫీజ్ పేమెంటు వచ్చేసి 12/1/2020. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 10వ తారీఖు లాస్ట్ డేటు, ఫీజ్ పే చేయడానికి మాత్రం 12వ తారీఖు జనవరి లాస్ట్ డేటు. ఆఫ్లైన్ చలాన్ ద్వారా పే చేయాలనుకున్నా సరే 12వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇకపోతే ఈ టైర్ 1 బేసిడ్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే 16/3/2020 మార్చి 16వ తారీఖున 2020లో జరగబోతుంది ఎగ్జామినేషను. 16/3/2020 నుంచి 27/3/2020 దాకా జరుగుతుంది. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి 28/6/2020 దాకా జరుగుతుంది. ఈ డేట్లో జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాదు ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది మీకు అందుతాయి. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసి ఫీజ్ పేమెంట్ అవి చేయాలి అన్న అంశాలు చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.